హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్టార్ట్ కాగానే ఫ్రైడే ఎపిసోడ్ వేశారు శుభశ్రీ శోభాశెట్టి మాట్లాడుకుంటున్నారు శుభశ్రీ అంటుంది నేను ఇన్ని రోజులు డాడీ కాల్ చేయకుండా ఎప్పుడు ఉండలేదు కొంచెం లేట్ అయితేనే డాడీ కాల్ చేసి మాట్లాడతారు అని శుభశ్రీ అంటుంది అప్పుడే శోభాశెట్టి అంటుంది నేను కూడా సేమ్ మా వాళ్ళకు మిస్ అవుతున్నాను మా వాళ్ళకు కాల్ చేయకుండా ఇన్ని రోజులు ఉండలేదు అని శోభశెట్టి కూడా అంటుంది సందీప్ తేజతో ప్రియాంక గురించి మాట్లాడుతున్నారు టాస్క్లో యావర్ని తీసేసే ప్రాసెస్లో త్రీ వీక్స్ అని హౌస్ కావడానికి మీకు వస్తే బాగుండని చెప్పి అంటున్నారు అమర్దీప్ సందీప్తో అంటున్నాడు ప్రశాంత్ గురించి ఒరిజినల్గా ఉంటున్నాడా దమ్ముంటే నిరూపించుకో అని చెప్పి బయటికి నీ నిజాయితీని బయటికి తీసుకురా అని చెప్పి నేను అడిగా ప్రశాంతిని అని సందీప్తో చెప్తున్నాడు అమర్దీప్ ఫస్ట్ అమర్దీప్ ఎలా ఉంటున్నాడో చూసుకోవాలి అతను ఆ రోజు నైట్ అందరూ క్రైమ్ దయాలేగా భయపడుతూ ఉన్నారు అందరూ శివాజీ గారు ఇంకా కొంతమంది అందరూ భయపెడుతున్నారు అందరూ భయపడకుంటూ మొత్తుకుంటున్నారు చీకట్లో చాలా అరుస్తూ కామెడీగా ఫన్ చేశారు సాటర్డే ఎపిసోడ్ స్టార్ట్ అయింది నాగార్జున గారు హౌస్మెంట్స్ అందరికీ హాయ్ చెప్పారు అందరూ కూడా హాయ్ చెప్పారు థర్డ్ హౌస్ మెయింట్ ఎవరో చూద్దామని చెప్పి వాళ్ళిద్దరిని నిలబడమన్నారు శోభాశెట్టి ప్రియాంకని వాళ్ళిద్దరు నిలిచిన్నారు అప్పుడే చెప్తారని అనుకున్నారు కానీ తర్వాత చెప్తా అని చెప్పి కూర్చోమన్నారు ప్రియాంక నీ క్రాఫ్ట్ చాలా బాగుందని చెప్పారు థ్యాంక్ యూ అని చెప్పి ప్రియాంక చెప్పింది న్యూ స్టైల్ అని చెప్పి బాగుందని అన్నారు శోభా శెట్టిని అడుగుతారు నాగార్జున గారు అమర్దీప్ ప్రియాంక టాస్క్లలో ఎవరిది ఈజీ టాస్క్ అని అడుగుతారు ఇద్దరిది టఫే సార్ అని చెప్పి శోభాశెట్టే అంటుంది ఇద్దరిలో ఒకరిది చెప్పు అని అంటారు నాగార్జున గారు అమర్ది చాలా ఈజీ అని చెప్పి శోభ అంటుంది అదేంటి అమర్దీప్ నువ్వు ఎందుకు చేయించుకోలేదు ఏమన్నా నువ్వు ప్రియాంక కోసం ఆడడానికి వచ్చావా నీ గేమ్ నువ్వు ఆడడానికి వచ్చావా అని చెప్పి నాగార్జున గారు అడుగుతారు పౌరస్త్రా ఎవరికి ఇవ్వాలన్న టాస్క్లో సందీప్ని శివాజీని నిలబడమని వాళ్ళని అడుగుతారు పౌరస్త్ర ఎవరికి వస్తే బాగుంటుంది అని చెప్పి శివాజీ గారు నేను నేను చూడలేదు సార్ నాకు హెల్త్ బాగాలేకుండా అని శివాజీ గారు చెప్పారు సందీప్ని అడిగితే ప్రియాంక అన్నాడు ప్రియాంక మంచిగా ఆడింది చాలాసేపు ఉన్నది ప్రియాంకకు రావాలి అని చెప్పి సందీప్ అంటాడు మరి శోభ బాగా ఆడలేదా అని చెప్పి అంటారు నాగార్జున గారు ఇద్దరు బాగానే ఆడారని చెప్పి సందీప్ అంటాడు ప్రియాంకని శోభ అని నిలబడమంటారు నాగార్జున గారు ఇద్దరు ఎంతసేపు ఉన్నారు అనేది చెప్తారు ఫస్ట్ రౌండ్లో శోభ ఎక్కువసేపు ఉంది సెకండ్ రౌండ్లో కూడా శోభ ఎక్కువసేపు ఉంది థర్డ్ రౌండ్లో ప్రియాంక ఎక్కువసేపు ఉంది అని చెప్పి నాగార్జున గారు చెప్తారు శోభ థర్డ్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అని చెప్తారు నాగార్జున గారు శోభ చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్తారు ఫస్ట్ లేడీ కన్ లేడీ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందని శోభ అంటుంది నాగార్జున గారు శోభని అడుగుతారు బిగ్ బాస్ వీక్ వీకెస్ట్ కంటెస్టెంట్ని హెల్మెట్ చేయమన్నారు కదా మరి నువ్వేంది ఎవరిని స్ట్రాంగ్ అని చెప్పి హెల్మెట్ చేసావని చెప్పి శోభని అడుగుతాడు యావర్ స్ట్రాంగ్ అన్నప్పుడు శోభ అది ప్రియాంక వీక్ కదా మరి నువ్వు ప్రియాంకని హెల్మెట్ చేయాలి కదా ఎవరిని హెల్మెట్ చేసావని అడుగుతారు నీకు ఈజీగా ఉంటుంది ప్రియాంక అయితే నీకు ఈజీగా ఉంటుందని చెప్పి హెల్మెట్ చేసావా అని అడుగుతాడు శోభాకి పౌరస్త్ర ఇస్తారు ఫస్ట్ లేడీ కన్ఫామ్డ్ కంటెస్టెంట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందని శోభా చెప్తుంది హౌస్లో గేమ్ చేంజర్ ఎవరు సేఫ్ గేమర్ ఎవరు అనేది గేమ్ పెడతారు నాగార్జున గారు రెండు రకాల బ్యాడ్జీలు ఇచ్చారు సేఫ్ గేమర్ ఒకటి గేమ్ చేంజర్ ఒకటి వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఆ బ్యాడ్జీలు పెట్టాలి ప్రియాంకని అడుగుతారు నాగార్జున గారు ఎవరిని ఎందుకు తీసేయాలనుకున్నావని చెప్పి అతనికి కోపం బాగా వస్తుంది అన్ని పగలగొట్టేస్తాడు అని అంటుంది అది తర్వాత కదా అమ్మ పగలగొట్టింది దానికన్నా ముందు కదా మీరు డిసిషన్ తీసుకుందని చెప్పి ప్రియాంకని అడుగు అంటారు అవును సార్ అని చెప్పి ప్రియాంక అంటుంది అమర్దీప్ని అడుగుతారు అసలు నువ్వు ఎందుకు చేయలేదు టాస్క్ అని చెప్పి సార్ స్టిచ్చెస్ ఉన్నాయి సార్ అవి కనబడతాయి అని చెప్పి చేయలేదు అని అంటారు అమర్దీప్ ఏంటి నువ్వు నీ కోసం ఆడుతున్నావా ప్రియాంక కోసం ఆడుతున్నావా ఇక్కడికి ఎవరి కోసం ఆడడానికి వచ్చావా అని చెప్పి అమర్దీప్ని అడుగుతారు నా కోసమే ఆడతావు సార్ ఇప్పటి నుంచి అని చెప్పి అమర్దీప్ అంటారు ప్రశాంత్ అదే విషయం చేసినప్పుడు నువ్వు చాలా ఆర్చావు కదా మరి ప్రియాంక కోసం నువ్వు చేసింది ఏంటి ఇదేందుకు చేసావు నువ్వు అలాగే చేసావు కదా అని చెప్పి అంటారా నాజున గారు ఇప్పటి నుంచైనా నీ ఆట నువ్వు ఆడు ప్రియాంక కోసం ఆడకు అని చెప్తారు ఓకే అంటారు ప్రియాంకని అడుగుతారు గేమ్ చేంజర్ ఎవరు సేఫ్ గేమ్ గేమ్ చేంజర్ ఎవరు అంటే శోభా శెట్టి అంటుంది ట్వంటీ సెవెన్ చికెన్ పీసెస్ తిన్నది చాలా హార్డ్ తిన్నది మంచిగా చేసింది అని చెప్పి అంటుంది శివాజీని అడుగుతారు అక్కడ సంచల్గా చేసిన సందీప్ కరెక్టా రాంగా అని చెప్పి శివాజీని అడుగుతారు మొత్తం టాస్క్ ఫినిష్ అయిన తర్వాత టాస్క్ అయిపోయిందని చెప్పాలి కానీ ఒకరు గంట కూడా అయిపోయిందని చెప్పి చెప్పారని చెప్పి అంటారు ప్రియాంకని సేఫ్ గేమర్ ఎవరని అడుగుతారు శుభశ్రీ అంటుంది ఎందుకు నేను నామినేట్ చేసిందనా అని చెప్పి నాగార్జున గారు అంటారు నెక్స్ట్ శుభశ్రీని అడుగుతారు గేమ్ చేంజర్ ఎవరని యావర్ అంటుంది యావర్ సూపర్గా ఆడవరు అని చెప్పి అంటుంది యావర్ని నాగార్జున గారు అంటారు ఆఫ్ యావర్ నువ్వు అంత ఓపికగా వాళ్ళు పేడ అన్ని వేస్తున్నా కూడా నువ్వు ఓపికగా ఉన్నావు యావర్ అని నాగార్జున గారు అంటారు యావర్ నువ్వు బిగ్ బాస్ని అడిగితే అయిపోతే వీకెస్ట్ని తీసేయమన్నారు కానీ నన్ను స్ట్రాంగ్ అని చెప్పి తీసేస్తున్నారు అని చెప్పి నువ్వు బిగ్ బాస్ని అడగాలి కదా అని చెప్పి నాగార్జున గారు అంటారు సందీప్ని అడుగుతారు నువ్వు ఏమన్నా పర్సనల్ గేమ్ ఆడావా ఇన్ఫ్లుయెన్స్ చేసావా వాళ్ళని అని చెప్పి అంటారు సంచాలక్ అంటే ఎంపైర్ ఎంపైర్ గేమ్ చూడాలి కానీ వాళ్ళకు సజెషన్స్ ఇవ్వకూడదు అని చెప్పి చెప్పాలి సారీ సార్ అని చెప్పి సందీప్ అంటాడు నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావని చెప్పి హౌస్ మేట్స్ని హ్యాండ్ రైస్ చేయమంటారు సిక్స్ మెంబర్స్ హ్యాండ్ రైస్ చేస్తారు ప్రియాంకని శోభను అడుగుతారు టూ డేస్ జైలుకి పంపించమంటారా బ్యాటరీ డౌన్ చేయమంటారా అని చెప్పి ప్రియాంక శోభను అడుగుతారు వాళ్ళు ఆలోచించుకొని టూ డేస్ అని అన్నారు మీ ఇద్దరిని డెసిషను అడిగా అంతే తెలుసుకుందామని సందీప్ బ్యాటరీ డౌన్ అని చెప్పి గ్రీన్ నుంచి ఎల్లోకి చేస్తారు బ్యాటరీని శుభశ్రీని సేఫ్ గేమర్ ఎవరని అడిగితే తేజ అంటుంది నెక్స్ట్ ప్రశాంతిని గేమ్ చేంజర్ ఎవరని అడిగితే యావరని అంటాడు ప్రశాంత్ అన్నీ మంచిగా ఆడతాడు అన్ని ఎన్ని చేసినా కూడా మంచిగా స్ట్రాంగ్ అక్కడే నిల్చొని ఉన్నారు అందుకే గేమ్ చేంజర్ అని చెప్పి చెప్తాడు సేఫ్ గేమ్ ఎవరని అడిగితే తేజ అంటాడు గౌతమ్ని సేఫ్ గేమ్ ఎవరని అడిగితే తేజ అంటాడు కొంచెం ఫిజికల్ టాస్క్లో ఆడాడు అని చెప్పి అంటాడు గేమ్ చేంజర్ ఎవరు అంటే ఇద్దరు ఉన్నారు సరే ఆవరణ ప్రియాంక అంటాడు ఒక్కరి పేరు చెప్పు అంటే ప్రియాంక అంటాడు నెక్స్ట్ దామినీ అడుగుతారు సేఫ్ గేమ్ ఎవరని అమర్దీప్ అంటుంది అమర్దీప్ని అడుగుతారు నాగార్జున పౌరసర దొంగలించావు కదా అసలు ఏం చేద్దాం అనుకున్నావు దాంతో బెనిఫిట్స్ కూడా ఏం లేవు కదా ఎందుకు తీసావు ఏం చేద్దామనుకున్నావు అని అడుగుతారు ముందులాగా ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి కావచ్చు అనుకున్నా తి తిరిగి ఇచ్చేసా అని చెప్తాడు దామినని గేమ్ చేంజర్ ఎవరు అంటే యావర్ అంటుంది ఈ వారం మొత్తం కొట్టుకున్నాం చాలా బాగా చాలా స్ట్రాంగ్ యావర్ మంచిగా ఆడతాడని చెప్పి అంటుంది నెక్స్ట్ అని గేమ్ చేంజర్ ఎవరు అని అడిగితే ప్రియాంక అంటాడు సేఫ్ గేమర్ ఎవరు అంటే అమర్దీప్ అంటాడు నెక్స్ట్ శోభాని గేమ్ చేంజర్ ఎవరని అడిగితే ప్రియాంక అంటుంది సేఫ్ ప్లేయర్ ఎవరు అంటే ప్రశాంత్ అంటుంది నెక్స్ట్ యావర్ని గేమ్ చేంజర్ ఎవరని అడిగితే ప్రశాంత్ అంటాడు టాస్క్లు మంచిగా ఆడతాడు అని చెప్పి సేఫ్ గేమర్ ఎవరంటే దామిని అంటాడు నెక్స్ట్ అమర్దీప్ని గేమ్ చేంజర్ ఎవరని అడిగితే దామిని అంటాడు సేఫ్ ప్లేయర్ ఎవరంటే రతికా అంటాడు నెక్స్ట్ రతికని సేఫ్ ప్లేయర్ ఎవరని అడిగితే తేజ అంటుంది గేమ్ చేంజర్ ఎవరు అంటే యావర్ అంటుంది ఓకే అమ్మ రతిక నువ్వు అసలు గేమ్లో ఉన్నావా అని చెప్పి నాగార్జున గారు అడుగుతారు అవును సార్ కొంచెం ఆడలేదా అని చెప్పి అంటుంది ఎందుకమ్మా అలా అంటే నా ఎగ్స్ గుర్తుకొచ్చి కొన్ని రోజులు అలా బాధపడ్డా అని చెప్పి అంటుంది రతిక నువ్వు యావర్కి ఎంత చేసావు ఎగ్స్ కొట్టావు గడ్డి పెట్టావు పేడ పెట్టేవైనా కూడా నీకు మళ్ళీ తినిపించాడు కదా అని అంటారు నాగార్జున గారు ఓకే అని చెప్పి యావర్ గేమ్ చేంజర్ ఇన్ ద హౌస్ అంటారు నాగార్జున గారు సేఫ్ ప్లేయర్ వచ్చేసి తేజ అంటారు పనిష్ తేజకి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి హౌస్లో గిన్నెలు మొత్తం నువ్వు ఒక్కడే వాష్ వాష్ చేయాలి త్రీ టైమ్స్ మొత్తం వాష్ చేయాలని చెప్తారు నామినేషన్లో ఉన్న ఒకరిలో సేఫ్ చేయడానికి అందరినీ నిలబడమంటారు అందరికీ చిన్న చిన్న బాక్సెస్ ఇస్తారు అందులో యావరు ఎవరు సేఫ్ అవుతాడు ఎవరు సేఫ్ అయిన తర్వాత చాలా థ్యాంక్ యూ అని చెప్పి మో కళ్ళ మీద ఉండి చాలా ఏడుస్తాడు అప్పుడే శివాజీ గారు యావర్ వాళ్ళ బ్రదర్ బర్త్డే సార్ ఈరోజు విషస్ చెప్పండి అని చెప్పి చెప్తారు యావర్ వాళ్ళ బ్రదర్కి బర్త్డే విషస్ చెప్తారు నాగార్జున గారు దీంతో ఎపిసోడ్ ఈరోజు ఎండ్ అయిపోయింది మిగతా వాళ్ళే రేపు చూద్దాం బాయ్ అని చెప్పి చెప్తారు